हेलो हाय अंडी वेलकम टू हनी शाहिन्स किचन नेनु मीकु बटानी चाट एला चेयालो चेसी चूपिस्तानंडी। ఒక కప్పు తెల్ల బఠానీలు తీసుకున్నానండి। 5 గంటల వరకు నానబెట్టాలి। ఈ విధంగా ఉంటాయి। వీటిని ఒక కుక్కర్లో పోసేసేయండి। ఇవి మునిగే వరకు నీళ్లు పోసేసేయండి। ఒక పావు స్పూన్ ఉప్పు వేసేసేయండి। ఇది మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి। मरी मेतगा काकुंडा इला आयते सरिपोतुंदी। 3 विजिल्स आयते सरिपोतुंदी। इप्पुडु वीटिनी सगं मिक्सी जार लो तीसेसुकुंदां। वीटिनी मेतगा पेस्ट चेसुकुंदामंडी। स्टव वेलिगिंची बांडी पेट्टेसेयंडी। अंदुलो 2 स्पून्ल आयिल वेसेसेयंडी। సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించండి। ఒక పెద్ద సైజు టమాటాని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి। ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు, టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి। తర్వాత గ్రైండ్ చేసుకున్న బటానీలండి। బాగా కలిపేసేయండి। కొంచెం ఉప్పు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు వేసేయండి। ఒక స్పూన్ కారం వేసి ఇలా బాగా కలపండి। తర్వాత మిగిలిన బటానీలండి వాటర్ తో సహా వేసుకోండి। ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా ఒక స్పూన్ అండి వేసి బాగా కలపండి। ఉప్పు ఒకసారి టేస్ట్ చూడండి। కొంచెం కొత్తిమీర అండి, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి। ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండండి। ఒక స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి। ఇలా కలపండి। ఇలా బాగా దగ్గర అయ్యే వరకు కలపాలండి। మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఉండాలండి। స్టవ్ ఆఫ్ చేసేద్దామండి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసేసుకుందామండి। ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలు ఇలా వేసేసుకోండి సన్నగా తరిగిని। కొంచెం కొత్తిమీర, కొంచెం కారపూసండి। ఒక నిమ్మకాయ చక్కని పిండేసేయండి। ఇలా
ఇలా వేడివేడిగా బటానీ చట్నీ సర్వ్ చేయండి. కొంచెం ఆలస్యంగా తినే వాళ్ళకైతే ఇది కొంచెం గట్టి పట్టుందండి. అప్పుడు వేడి నీళ్ళు వేడి చేసుకొని ఇందులో కలుపుకొని సర్వ్ చేయండి. పుల్ల పుల్లగా నోటికి కారం కారంగా ఉండే ఎంతో రుచికరమైన బటానీ చాట్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.